శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి ఆగస్ట్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి పంచమలో గురుడు ఒక యోగంగానే చెప్పవచ్చు, షష్ఠ స్థానంలో శనికుడు ఒక యోగమే, అదేవిధంగా అష్టంలో ఉన్న కుజుడు మాత్రం దోషిగా కనిపిస్తున్నాడు. అష్టంలోని కుజదోషం కుజుడు యొక్క స్థానం దోషంగా ఉంది కాబట్టి వీలైనంత వరకు ఆయుష్కు సంబంధించిన హోమాన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే శని దృష్టి కూడా అష్టమ స్థానమే పడ్డా ఉన్నది, ఒక దోషం కింద చెప్తాం కాబట్టి. అటువంటిప్పుడు అంటే బండ్ల మీద వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్స్, చిన్న చిన్న కాళ్ళకి దెబ్బలతో జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇది కూడా ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ వరకు ఉంటుంది. సో కొంచెం జాగ్రత్త తీసుకోవడం ప్రయత్నం చేయండి. అష్టమ నుండి కూడా మళ్ళీ భాగ్యంలోకి వస్తే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే మనం చూసుకుంటే లాభస్థానాల్లో చూస్తుంటే శుక్రుడు ప్లస్ రాహు ప్లస్ బుధుడు గ్రహాలు ఉండడం అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ చెప్పచ్చు. వ్యాపార వ్యవహారాలు లాభదాయకంగా ఉంటుంది. వ్యయం ఖర్చు పెట్టే స్థలంలో రవి కూర్చున్నాడు కాబట్టి తెలియకుండానే మీకు తెలియకుండా ఒక నష్టాన్ని జరిగే అవకాశం ఉంటుంది. పూర్వాశ్రమంలో సంపాదించిన దాంట్లో ఏదో ఒకటి నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనం వీలైనంత వరకు ఆస్తుల వ్యవహారాలను కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. అనవసరమైన ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్స్ మాత్రం చేయకండి. అలాగే పూర్వం కొనుక్కున్న ఆస్తి ఏదైనా ఉంటే అందులో కొంచెం తేడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వెరిఫికేషన్స్ రెక్టిఫికేషన్స్ ఇవన్నీ ఆస్తి వ్యవహారాలు చేసుకోవడం ప్రయత్నించండి, కొంత బాగుంటుంది. అలాగనే మనకేంటంటే ఇక సూర్యుడు యొక్క ఆరాధన చాలా అవసరం పడుతుంది. ఆరోగ్య సంబంధించిన స్థితిలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి కాబట్టి సూర్యారాధన చేయడం ప్రయత్నించండి. కొంతవరకు పాజిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా 15 కంటే ముందు 7వ తారీఖు తర్వాత కుజుడు మారిన తర్వాత మీకు కొంతవరకు నిలకడగా ఉండడము, ఆరోగ్యము, తర్వాత ఆరోగ్యాన్ని కానీ ఆయుష్కు సంబంధించిన దోషాలను తగ్గిపోతాయి కాబట్టి అక్కడ నుండి మీరు చక్కగా సూర్య ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నించండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యోగం పొందగలుగుతారు. స్పెషల్లీ మీరు రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం పడుతుంది. ఎందుకంటే నిర్ణయంలోనే నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రజాప్రతినిధులుగా మీరు నష్టపోతే ప్రజలందరికీ సమాధానం చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మాట చేర్చి పడగ మాట కానీ నిలబెట్టుకోలేకపోయినా ఇబ్బంది పడతారు కాబట్టి ఇటువంటి సంఘటనలన్నీ మనకు బాగా కనిపిస్తున్నాం. సింహరాశి వారికి వీలైనంత వరకు సూర్య ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నించండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాతం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5,08. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.